టిఆర్ఎస్ ప్రభుత్వ నియంతృత్వాన్ని వ్యతిరేకిస్తూ రాజన్న సిరిసిల్ల జిల్లా బీజేవైఎం ఆద్వర్యంలో ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టారు. करोना वल्ल गत आरु नेलुलुगा इब्बंदुलु पडुतुन्न प्रैवेट उपाध्यायुलकु अध्यापकुलकु मद्दतुगा शांतियुत निरसन तेलियजेस्तुन्न नल्गोंड यौमोर्चा कार्यकर्तलपै पोलीसुलु अमानुष दाडिनि दुरुसु प्रवर्तननु खंडिस्तू भारतीय जनता यौमोर्चा आध्वर्यंलो राजन्न सिरिसिल्ल जिल्ला केंद्रंलो जिल्ला अध्यक्षुलु रागुल राजिरेड्डि आध्वर्यंलो निरसन दीक्ष चेपट्टारु. ఈ దీక్షకు మద్దతుగా సిరిసిల్ల పట్టణ అధ్యక్షుడు అన్నలదాస్ వేణు, పట్టణ అధ్యక్షుడు మల్లడపేట భాస్కర్, బీజేపీఎం జిల్లా నాయకులు జింకా అనిల్, ముస్నం శ్రీనివాస్, మిర్యాలకార్ బాలాజీ, తంగళపల్లి మండల అధ్యక్షుడు కోల ఆంజనేయులు, ఎల్లారెడ్డిపేట బోనాల సాయికుమార్, బోయినపల్లి మండల అధ్యక్షుడు ఎడపల్లి పరశరాములు, టౌన్ ప్రధాన కార్యదర్శి సిరిసిల్ల సాయికుమార్, ఉపాధ్యక్షుడు కాసల ప్రసాద్, ప్రభాకర్, బీజేపీఎం నాయకులు వంగ అనిల్ కుమార్, దొడం శివప్రసాద్, గొల్లపల్లి దావీదు, పాకా మోహన్, మార్వారి సాయి కుమార్, ఎల్లంకి రాజశేఖర్, అల్గునేరి రాజేష్, వంగుల వేణు, గడ్డం హరీష్, ధర్మారెడ్డి హేమంత్, తాళ్ళ శ్రీనివాస్, సిరిసిల్ల జిల్లా పట్టణ బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారు ఈరోజు ఆ రోజు ఏదైతే నిరుద్యోగులకు నిరుద్యోగ వృత్తి కల్పిస్తా అన్నాడు. ఈరోజు తెలంగాణ ఏర్పడి రాష్ట్రం ఏర్పడి 6 సంవత్సరాలు అవుతుంది. 6 సంవత్సరాలు ఈ యొక్క ముఖ్యమంత్రి గదనెక్కి మరి ఇంతవరకు కూడా మరి యువకులు ఆత్మ బలిదానాలు చేసుకుంటే ఆత్మ బలిదానాల పేరుతోని ఈరోజు గదనెక్కినటువంటి కేసీఆర్ గారు యువకులకు కనీసం నోటిఫికేషన్లు ఇయ్యని ఈ యొక్క ముఖ్యమంత్రి. యువకులకు ఉద్యోగాలు లేవు, మరి నోటిఫికేషన్ లేవు, గ్రూప్ 1 గ్రూప్ 2 ఏ నోటిఫికేషన్ లేదు, కనీసం డిఎస్సి నోటిఫికేషన్ కూడా ఇయ్యలేనటువంటి పరిస్థితి ఇంతవరకు. మరి వెంటనే ఇవన్నీ నోటిఫికేషన్లు భర్తీ చేయాలి. ఇలా సకల జిల్లా సమ్మెలో అనేక మంది మరి పాల్గొని టీచర్లు, ప్రైవేట్ టీచర్లు, గవర్నమెంట్ టీచర్లు పాల్గొని సమ్మె చేస్తే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడింది. ఇవాళ వాళ్ళకు పిఆర్సీ ఇయ్యలేనటువంటి పరిస్థితి ఈ యొక్క ముఖ్యమంత్రి. మరి దీని వెంటనే కూడా మరి మీరు అమలు చేయాలి. లేని పక్షంలో మరి బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు, బీజేపీ ఆధ్వర్యంలో కావచ్చు పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఈ యొక్క ప్రభుత్వానికి మేము హెచ్చరిస్తా ఉన్నాం.